హరియాలీ అంటే ఏం లేదండి, మనం టికీస్ చేసుకుంటాం, అందులో మనం హరియాలీ టికీస్ చేస్తాం కదా, అందులో ఎక్కువగా గ్రీన్స్ అన్నమాట, పుదీనా ఇంకా కొత్తిమీర వేసి కొంచెం గ్రీన్ కలర్లో చేస్తాం. ఈ రెండింటి కాంబినేషన్లో టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే దీనికి ఫస్ట్ మనం హరియాలీ చికెన్ కర్రీ చేసుకోవాలి అంటే ఆ కడాయ్ మసాలా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. మరి హరియాలీ కడాయ్ చికెన్ చేసుకోవడానికి ముందు కడాయ్ మసాలా చేసుకోవాలని చెప్పాను కదా, కడాయ్ మసాలా చేసుకోవడానికి కావాల్సిన మసాలాలన్నీ ఇక్కడ పెడతాను, మీరు చూడండి. మనం కడాయ్ మసాలా చేసుకోవడానికి కావాల్సిన మసాలాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయండి, ఒక్కసారి చెప్తాను చూడండి. మనం తాలింపులో వేసుకునే ఎండు మిరపకాయలు, అలాగే వేడిగా మిరపకాయలు. ఈ మిరపకాయలు మనం మీకోసంలో చేసుకునే వంటల్లో చాలాసార్లు వాడుకున్నాం. ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక కిలో తెచ్చి అలా పెట్టుకోండి, చాలా దాంట్లో యూస్ చేసుకోవచ్చు. అలాగే బిర్యానీ ఆకు, ఒక రెండు బిర్యానీ ఆకులు, కాస్త సాజీర, సోంపు, జీలకర్ర, ఆవాలు, జాపత్రి, అనాస పువ్వు, పసుపు, ధనియాలు, ఇలాచి, మిరియాలు, ఇంకా లవంగాలు. ఇవి కడాయి మసాలాకి కావాల్సిన మసాలాలు అన్నమాట. మరి ఫస్ట్ చిన్న ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కే లోపల ఫస్ట్ మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేట్ చేసుకోవడానికి మనకి చిక్కటి పెరుగు కావాలి, చికెన్ కావాలి. చికెన్ బోన్తోనే మనం వేసుకుంటున్నాం. చికెన్లో ఇలా మనం కర్రీ పీసెస్, మామూలుగా రెగ్యులర్గా కర్రీ పీసెస్ ఎంత సైజులో కట్ చేయించుకుంటామో అదే సైజులో కట్ చేసుకోవాలి. అలాగే చికెన్కి సరిపడా ఉప్పు, ఇంకా ఇందులో కాస్త పసుపు. ఉప్పు, పసుపు, పెరుగు వేసి ఫస్ట్ చికెన్ని ఇలా కలిపి పెట్టుకోవాలి ఒక 10-15 నిమిషాలు. తర్వాత మళ్ళీ ఇందులో మనం పేస్ట్ యాడ్ చేయాలి, అది పుదీనా, కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి. మూడింటిని పేస్ట్ చేసి ఇందులో కలపాలి. ఫస్ట్ ఇలా ఉప్పు, పసుపు, పెరుగు కలుపుకున్నాం కదా, దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇది ఫస్ట్ మ్యారినేషన్ అన్నమాట. తర్వాత పాన్ వేడెక్కింది, ఇప్పుడు ఇందులో కొన్ని ధనియాలు వేసుకొని ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తెచ్చుకుందాం. ధనియాలు వేగుతూ ఉన్నప్పుడే ఇందులో లవంగాలు వేసుకోవాలి. లవంగాలు, అలాగే ఇలాచి, అనాస పువ్వు, ఇంకా మిరియాలు. ఇలా మంచి కలర్ వచ్చే వరకు జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మసాలాలు మంచి కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ధనియాలు, లవంగాలు, ఇలాచి, అనాస పువ్వు, మిరియాలు ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు ఎండు మిరపకాయలు, ఎండు మిరపకాయల్లోనే వేడిగా మిరపకాయలు. కలర్ కోసం అన్నమాట, కొంచెం కలర్ ఎక్కువగా కనిపించడం కోసం వేడిగా మిరపకాయలతో రుచి కూడా చాలా బాగుంటుంది. అయితే మనం ఇది కూడా వేగిపోయాయి, వీటిని కూడా ప్లేట్లో వేసేద్దాం. ఇప్పుడు ఎండు మిరపకాయలు కూడా వేడి చేసుకున్నాం. అలాగే కొంచెం సోంపు, జీలకర్ర, సాజీర, ఆవాలు, జాపత్రి, జాపత్రి కూడా వేసిన తర్వాత కొంచెం వేగుతూ ఉన్నప్పుడే ఇందులో బిర్యానీ ఆకు వేసేసుకోవాలి. ఈ మసాలాలో బిర్యానీ ఆకును కూడా మనం మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. సో ఇవి కొంచెం చిటపట సౌండ్ వస్తుంది కదా, అలా కాస్త వేగితే సరిపోతుంది. బిర్యానీ ఆకు సాఫ్ట్గా ఉంటుంది కదా, కొంచెం ఇలా డ్రై రోస్ట్ చేయడం వల్ల క్రిస్పీగా అవుతుంది, పౌడర్ తొందరగా అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇవి బాగా వేయించుకొని ఈ మసాలాతో పాటు కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, మసాలాలు అన్నింటినీ మనం మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. అయితే మనం రెండుసార్లు మిక్సీ పట్టుకోవాలి. ఒకటి ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాలు, అలాగే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ డ్రైగా ఉన్న ఈ మసాలాలన్నీ పౌడర్ చేసేసుకుందాం. రెండింటికి చిన్న మిక్సీ జారే కావాలి కాబట్టి ఫస్ట్ ఇవి పౌడర్ చేసుకున్న తర్వాత
పేస్ట్ చేసుకుందాం. పౌడర్ చేసుకుందాం. కడాయి మసాలా తయారైందండి. అయితే మీరు కడాయి పన్నీర్ చేసుకోవాలన్నా, జస్ట్ కడాయి చికెన్ చేసుకోవాలన్నా ఈ మసాలాని మీరు వాడుకోవచ్చు. మిక్సీ పట్టి మూత తీయగానే అసలు మంచి మసాలా వాసన దంచి కొడుతుందంట చూడండి, అలా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ కడాయి మసాలాని ప్లేట్లో వేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొత్తిమీర ఒక కట్ట కొత్తిమీర వేసుకున్నా, అలాగే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ కనిపించొచ్చు మీకు, కానీ నా దగ్గర ఉన్నాయి కొంచెం లావుగా ఉన్న పచ్చిమిర్చి కదా, అసలు కారం లేవు అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మీరు వేసుకునేటప్పుడు ఇంట్లో చిన్న మిరపకాయలు అనుకోండి కారం ఎక్కువ ఉంటాయి, అందుకే పచ్చిమిర్చి వాడేటప్పుడు కాస్త చూసుకొని వేసుకోండి. ఇవైతే చాలా అసలు కారం లేవు కాబట్టి ఎక్కువ మిరపకాయలు వేశాను. అలాగే పుదీనా, ఇప్పుడు కొంచెం ఇందులో నీళ్లు వేస్తే పేస్ట్ చక్కగా అవుతుంది. చక్కగా పేస్ట్ అయింది. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చిని పెరుగు కలిపి పెట్టుకున్న చికెన్ లో వేసుకోవాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత ఒక అరగంట గంట పక్కన పెడితే చికెన్ కి మంచిగా పుదీనా కొత్తిమీర ఆ పెరుగు ఫ్లేవర్ అంతా పట్టుకుంటుంది. చికెన్ ని మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇక్కడ చికెన్ రెడీగా ఉంది, అలాగే కడాయి మసాలా కూడా రెడీగా ఉంది. పొయ్యి మీద పాన్ పెట్టుకున్నాను, అలాగే నూనె కూడా వేసుకున్నాను, నూనె కూడా వేడెక్కింది. ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవాలి, మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కాస్త పచ్చిమిర్చి కూడా. అమ్మో పచ్చిమిర్చి మళ్ళీ ఎక్కువైపోతుందేమో, ఇక్కడ పచ్చిమిర్చి వేసాం, ఇందులో పచ్చిమిర్చి వేసాం, అందులో రెండు రకాల ఎండు మిరపకాయలని ఫ్రై చేసుకున్నాం మసాలాలో. కానీ ఈరోజు నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం లేవండి, లావుగా ఉన్న పచ్చిమిరపకాయలు కాబట్టి అసలు కారం లేవు కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఈరోజు ఎక్కువగానే వాడుతున్నాను నేను. అయితే ఇప్పుడు ఫస్ట్ సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేడిగా ఉన్న నూనెలో వేసుకుందాం. అలాగే ఇందులో కాస్త ఉప్పు, చికెన్లో కూడా నేను ఉప్పు వేశాను కానీ కొంచెమే వేశాను. సో ఇప్పుడు ఇందులో ఉల్లిపాయల్లో ఉప్పు పడుతుంది, అలాగే పచ్చిమిర్చి కావాలి అంటే మీరు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదా ఇలా పొడుగా కట్ చేసినా కూడా ఓకే. అలాగే ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నాన్ వెజ్ వండేటప్పుడు ఎప్పుడైనా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తే రుచి బాగుంటుంది. అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాం. చికెన్లో కొంచెమే వేసాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ముద్ద బాగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ పెరుగు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఉప్పు కాస్త పసుపు వేసి కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు చక్కగా బాగా మగ్గనివ్వాలి, చికెన్ మొత్తం కుక్ అయిపోవాలి. ఒక 10 నిమిషాలు ఇలాగే మూత పెట్టి కొంచెం చిన్న మంటలో కుక్ చేసుకోవాలి. చైతన్య గారు ఒకసారి మూత తీసి ఇలా నూనె పైకి తేలే వరకు బాగా కుక్ చేసుకోవాలన్నమాట. అయితే పీసెస్ కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకున్నాను నేను. చక్కగా చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుందాం. మరీ దగ్గరగా వచ్చేసింది కదా, మసాలా వేసేస్తే మరీ టైట్గా అయిపోతుంది. కాస్త నీళ్ళు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు వేసిన తర్వాత మళ్ళీ ఉడికేటప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న కడాయి మసాలా వేసుకోవాలి. అయితే ఇంత మసాలా అవసరం లేదు, ఒక స్పూన్ వేసుకుంటే, 1-1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది.
మసాలా వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేయాలి. అప్పుడే ఆ మసాలా ఫ్లేవర్ అంతా చికెన్ కి చక్కగా పట్టుకుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. హరియాలి కడాయి చికెన్ రెడీ అయింది కదా. మనం కడాయి చికెన్ ని సర్వ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే అలా కడాయిలో వేసిస్తే గనక బాగుంటుంది. మన కిచెన్ లో చాలా కడాయిలు ఉన్నాయి. నేను ముందే తెచ్చి పెట్టుకున్నాను కదా. ఇలా వైట్ కలర్ లో ఉన్న కడాయిలో వేసుకుంటే గనక చూడడానికి చాలా బాగుంటుంది. అయితే మనం ఈ రోజు చేస్తుంది నార్త్ డిష్ కాబట్టి పంజాబ్ సైడ్ ఎక్కువగా పై నుండి గార్నిష్ కొంచెం అల్లం పై నుండి వేసి గార్నిష్ చేస్తారు అన్నమాట. మనం కూడా అదే స్టైల్ లో చేద్దాం. అందుకే కొంచెం అల్లం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నా. సో చైతన్య గారు ఈ రోజు మనల్ని అడిగిన హరియాలి కడాయి చికెన్ రెడీ అయిపోయింది చూడండి. ఇలా మళ్ళీ పైకి నూనె తేలే వరకు కుక్ చేసుకోవాలి. ఆహా ఎంత మంచి అరోమా వస్తుంది. చపాతీతో అయినా ఫ్రైడ్ రైస్ తో అయినా ప్లెయిన్ రైస్ తో కూడా బాగుంటుంది. బట్ చపాతీతో అయితే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. జస్ట్ పై నుండి కొంచెం అల్లం ముక్కలు తీసుకొని ఇలా గార్నిష్ చేసుకోవాలి. హరియాలి కడాయి చికెన్ చాలా బాగుంటుందండి. తయారీ విధానం మరొకసారి చిన్న రీక్యాప్ లో చూసేయండి. హరియాలి కడాయి చికెన్ తయారీ విధానం, ముందుగా ఒక పాన్ లో ధనియాలు లవంగాలు ఇలాచీలు అనాస పువ్వు మిరియాలు వేసి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే వేడి పాన్ లో ఎండుమిర్చి బేడిగి మిరపకాయలు వేగాక పాన్ లో సోంపు జీలకర్ర సాజీరా ఆవాలు జాపత్రి బిర్యానీ ఆకు వేసి వేయించుకొని అదే ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాలన్నీ వేసి పౌడర్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్ లో కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ ని ముందుగా మనం పెరుగు పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న చికెన్ లో వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో నూనె పోసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఉప్పు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి బాగా వేగిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసి 10-15 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి కాస్త ఉడికిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న కడాయి మసాలా వేసి బాగా కలుపుకొని ఒక బౌల్ లోకి తీసుకొని పై నుండి అల్లంతో గార్నిష్ చేసుకుంటే హరియాలి కడాయి చికెన్ రెడీ అవుతుంది.